అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, మగ్గలు పట్టింది ఆ అమ్మాయికి. ఏం కాలి? మగ్గాలి. ఆడ మనిషి కదా, ఆడవాళ్ళతో ఉండదు ఎప్పుడో. మగ పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడే మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఆ మగ్గాలు పట్టింది. చెప్పొద్దు మరి, మీకు చెప్పక ఎవరికి చెప్పేది? సొక్క వేసుకుంది, ప్యాట్ వేసుకుంది, తలకి రుణాలు కట్టింది, వస్తా ఉంది. నలుగురు ఐదుగురు మనుషులు పట్టుకొచ్చారు, ఆడు కూర్చోబెట్టారు. అందరి వదిలిపెట్టి ముందుకు ఉరుకుతా ఉంది, కళ్ళు అమ్మని ఉరుకుతా ఉంది. ఇట్లా సూపులు నేను చాలా చూశాను అనుకున్నా. నేను వెంటనే దాని దగ్గరికి పోకుండా కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. వాళ్ళు వచ్చి ఎవరిని ఇతను గారు ప్రార్థన చేయండి, పట్టుకోలేకపోతున్నా, ప్రార్థన చేయండి, దీనికి ప్రార్థన చేయండి అని. వదిలా అన్నా, వదిలేశారు. వదిలితే మళ్ళీ గప్చిప్పుగా కూర్చుంది. అంతదాకా పెద్ద గొడవ చేసి ఇప్పుడు వదిలేస్తే కూర్చోండి. ఇది నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఏది మీ సంగతి అన్నా. ఇట్లాగే అన్నా, నువ్వో నోట్లో ఏమో కొనుక్కుంటున్నావే, అది ఆఫ్ అని నన్నన్నది. నేనేమన్నానో చెప్పు, నేను అది అనకూడదు కానీ నువ్వు ఆఫ్. నేనేమన్నానో అది చెప్పు. నువ్వు కొనుక్కుంటున్నావు, అక్కడి నుంచి కూర్చొని కొనుక్కుంటున్నావు, ఏమో కొనుక్కుంటున్నావు, ఆఫ్. నేనేం కొనుక్కున్నాను తెలుసా? మనసులో ఏసు రక్తం, ఏసు రక్తం అని అనుకున్నా అంతే, ఇంకేమన్నా. ఏసు రక్తం అనే మాట అనుకున్నానండి, ఇంకొకటి అందేదండి. నేను బయటికి వినబడలేదండి, నాలో నేనే అనుకున్నా. అదంటది నువ్వు కొనుక్కుంటున్నావే, అది ఆపో. ఏం కొనుక్కున్నానో చెప్పు. నేను మనసులో ఏమనుకున్నానో చెప్పు. చెప్పలా, చెప్పలా. ఏసు రక్తం అన్నా, అంతే అన్నా. బోర్లు పడిపోయి, బోర్ల పడిపోయి పడిపోయి పాములాగా ఇట్లా పాకింది. పాములాగా పాకి గుమ్మం దాటి అవతలకు పోయి అట్లా పోతుందండి. అక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉంది, ఇంతలా కొమ్మ పడమని విరిగి కింద పడిపోయింది. కొమ్మ ఇంతలా కొమ్మ. అప్పుడు నేను అనుకున్నాను, నా కాలో చెయ్యి ఎరగొట్టాలి అనుకున్నాడు ఇటు సాతాన్ గడు. ఎరగొట్టలేక యాప చెట్టు మీద పడ్డట్టున్నాడు ఈడు సుపనాథుడు. ఈడు యాప చెట్టు మీద పడతాడు. ఈడు పండిలే, ఎన్ని కొమ్మలు తిరిగితే మాత్రం నాకేమి. నా ప్రక్కన ఎవరున్నారు? నాతో ఎవరున్నారు? నాతో ఏసయ్య ఉన్నాడు. ఆయన రక్తపు కాపుదల ఉంది, హల్లెలూయా. ఆయన రక్తపు కోటలో నేను ఉన్నాను, హల్లెలూయా. ఆ రక్తాన్ని దాటి లోపలికి ఎవరు రాలేడు, రాకూడదు కూడాను.